అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఒక న్యూ అప్డేట్ వచ్చింది. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు, అలాగే అప్లై చేసుకోవడానికి కూడాను డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ డీటెయిల్సే ఇప్పుడు మనం చూద్దాం. సైనిక్ స్కూల్కి ఇంతకు ముందు ఏంటంటే జనవరి 21, 2024 సండే రోజు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ డేట్ని జనవరి 28 అంటే 1 వీక్ ఎక్స్టెండ్ చేశారనమాట. మళ్ళీ సండే వస్తుంది, జనవరి 28 అనమాట. ఎందుకోసమంటే అంటే ఇంతకుముందు డేట్ని ఇప్పుడు మార్చడానికి కారణం ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ ముందు రోజు రావడం వల్ల, అంటే నవోదయ ఎగ్జామ్, 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, అది కూడాను జనవరి 20 ఉండడం వల్ల ఏంటంటే డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు దీన్ని అబ్జర్వ్ చేయండి, పేరెంట్స్, స్టూడెంట్స్. అలాగే అప్లై చేసుకోవడానికి డేట్ని కూడాను యాక్చువల్గా డిసెంబర్ 16 లాస్ట్ డేట్ అనమాట. మరి ఆ డేట్ని కూడాను డిసెంబర్ 20 వరకు పెంచారు. మరి ఎవరైతే స్టూడెంట్స్ మరి సర్వర్ బిజీ వాళ్ళను, లేదంటే సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల, లేట్గా అవడం వల్ల, ఏదో కారణాల చేత అప్లై చేసుకోవడం అనేది మర్చిపోయి ఉంటారు, మరి వాళ్ళు కూడాను డిసెంబర్ 20 వరకు కూడాను పెంచారు కాబట్టి మరి మీరు అందరు కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జనవరి 28 ఎగ్జామ్ అనేది ఉంటుంది సైనిక్ స్కూల్. ఇది 9th క్లాస్ ఎంట్రన్స్కి, 6th క్లాస్ ఎంట్రన్స్కి వర్తిస్తుంది. అలాగే కరెక్షన్ అంటే ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు ఏవైనా మిస్టేక్స్ కానీ ఉంటే ఆ అప్లికేషన్ మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. అది డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 24 ఆ మధ్యలో మీరు అప్లై చేసుకునేదానికి ఏమైనా తప్పులుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడాను పేరెంట్స్, స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసుకొని ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతారు.